कर्नूल जिला एमिगनूर पटणंलो मल्लारिवारी कॉलनी सचिवालयनंदु शासन सभ्युलु के चन्नकेश्वरुडि आदेशाल मेरकु ఎలక్షన్ వార్డు 1 ఎలక్షన్ వార్డు 2 సంబంధించిన టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎమిగనూర్ మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు నాగేశప్ప అంపమ్మ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో 1 రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించి అన్ని సౌకర్యాలతో ఇంటిని రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని అందరూ ఆరోగ్యంగా ఉంటూ ఎమిగనూర్ పట్టణాన్ని కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ఉంచాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అంటే ఒక ఫ్లోర్కి వచ్చి 4 బిల్డింగ్లు ఉంటాయి. ఒక ఫ్లోర్లో 4 అంటే దాదాపు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చిండొచ్చు. 48 మంది 48 ఫ్యామిలీలు ఉంటారు అక్కడ. వాళ్ళకందరికీ సంబంధించి ఒక పెద్ద ఓవర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. కింద మోటర్ నుంచి ట్యాంక్ వేసేస్తే అది ఒకరు ఆన్ చేసుకోవాలి. అంటే మన ఇంటికి మన సొంత మిల్లు అనుకో, మన మన ఇంట్లో నీళ్ళు మనం ఆన్ చేసుకుంటాం. ఈ 45 మందికి ఎవరు వేసుకోవాలా? ఎల్లమ్మ ఇళ్ళ, పుల్లమ్మ ఇళ్ళ, మల్లమ్మ ఇళ్ళ, అర్థమైంది కదా? ఎవరో ఒక అమ్మాయి అయితే వెళ్ళసిందే కదా. అప్పుడు ఏం చేసుకోవాలంటే మీ 48 మంది ఒక అసోసియేషన్ ఫామ్ కావాలా. దాంట్లో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లా ఏర్పాటు చేసుకొని, అమ్మ నువ్వు 10 రోజులు నువ్వు వేసేసేయి, ఈ 10 రోజులు నేను వేస్తా. అంటే మెయింటెనెన్స్ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మేము ఓన్లీ మానిటరింగ్ చేస్తుంటాం. మీ సొంత ఒక కాలనీ లాగా, కాలనీ అసోసియేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఇట్లా అపార్ట్మెంట్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలా. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ జరిగేటటువంటి ఇంటింటి చెత్త కలెక్షన్ కావచ్చు, అక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ అసోసియేషన్ తరఫున ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్ కన్నా రావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న సచివాలయం, మీ సచివాలయం పరిధి ఏది ఉందో ఆ సచివాలయంలో కలిసి మీ ప్రాబ్లమ్స్ చెప్తే ఇమీడియట్లీ నా దగ్గరకు వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అర్థమైందా? కాబట్టి దయచేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా గౌరవ సభ్యుల సమక్షంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇమీడియట్లీ తీసేసుకొని మీరు ఇమీడియట్లీ ఆ ఇళ్లలో జాయిన్ అయిపోండి. మీ లగేజ్ పెట్టుకుని జాయిన్ అయిపోయి ఫ్యామిలీస్ హ్యాపీగా స్టార్ట్ చేయండి. అక్కడ మీకు ఏం కావాలన్నా అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత కమిషనర్ నాకుంది, అదేవిధంగా గౌరవ సభ్యులకు కూడా ఉంది. గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మనం 2 నెలల ముందర ఓపెన్ చేశాం. అర్థమైందా? మీ అందరూ కూడా సొంత ఇంటి కళ నెరవేరే టైం వచ్చింది కాబట్టి ఆ ఇంట్లో చేరాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్యుమెంట్లు కూడా తీసుకురండి బాబు, తీసుకురండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీ ఇస్తున్నామమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ ఒరిజినల్ కాపీ మీ దగ్గర పెట్టుకొని మీ కీ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం ఆల్రెడీ. కాబట్టి ఈ కాపీస్ ఇస్తాం, జాగ్రత్తగా మీ పేరుతో జాగ్రత్తగా మీ పెట్టెలో పెట్టుకోండి. అది జిరాక్స్ కాపీ. ఇప్పుడు ఏఈ గారు వస్తారు, ఎలక్ట్రికల్ ఏఈ గారు వస్తారు, ఆయన అమౌంట్ ఎంతైనా చెప్తారు. మీటర్ దగ్గర నుంచి, అంటే ఏది ఎలక్ట్రికల్ ఫోల్ దగ్గర నుంచి మీ ఇంటికి